हाई फ्रेंड्स वार एलिमिनेट अलागे नामिनेशन वारलो अत्यधिक ओटलु एवर दक्कुचुकुन्नारु एवरदि ए प्लेस वीडियोलो चूद्दाम अयिते गत वारं नामिनेशन प्रक्रिया प्रारंभानिकि मुंदु ओक वीडियो चेसा अंदुलो एवरेवर नामिनेशनलोकि वस्तारंट ओक गेस वर्क चेसानु दानि प्रकारं लोबो प्रियांका सिंग प्रिया आर्जे काजल उमादेवी यानी मास्टर नटराज मास्टर वीळ्ळेडुगुरु नामिनेशनलोकि वस्तारनि आ वीडियोलो चेप्पानु వాళ్ళేడుగురు ఈ వారం నామినేషన్ లోకి వచ్చారు మీకు తెలిసిందే అయితే అదే వీడియోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారని చెప్పాను కావాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతా చూడొచ్చు ఆ వీడియో ఆ రోజే నేను ఏం చెప్పానంటే ఉమాదేవి ఎలిమినేట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉంటారని చెప్పాను ఇప్పుడు నా గెస్ బట్టి అంటే ఈ వారం అంతా ఓటింగ్ ప్రకారం చూస్తే కార్తీక్ దీపం ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ అయినట్టు నేను అంచనా వేస్తున్నాను ఖచ్చితంగా ఈ వారం ఉమాదేవి ఎలిమినేట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అయితే డేంజర్ జోన్ లో మాత్రం నటరాజ్ మాస్టర్ యాని మాస్టర్ ఉమాదేవి ఉంటూ వచ్చారు మొదటి రోజు నుంచి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే లోబో హైయెస్ట్ ఓటింగ్స్ దక్కించుకున్నాడు అతడికి దాదాపు 23% పైగా ప్రతిరోజు ఓటు పడుతూ వచ్చింది ఆ తర్వాత ప్రియాంక సింగ్ సెకండ్ ప్లేస్ లో ఉంది ఆమె కూడా భారీగా అంటే 20% పైగా ఓటింగ్ దక్కించుకుంది అయితే ప్రియా ఆర్టిస్ట్ ప్రియా కూడా థర్డ్ ప్లేస్ లో నిలిచారు మొదటి రోజు నుంచి నిలకడగానే ఆమె అయితే మొదటి రెండు రోజులు చూసుకుంటే ఆమె సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు కనిపించింది దాని తర్వాత కొంచెం నెగటివ్ గా బిహేవ్ చేయడం ఆమె యాటిట్యూడ్ చూసి కొంచెం ఓట్లు తగ్గినట్టు అనిపించింది సో ఆమె థర్డ్ ప్లేస్ లో పడినట్టు నా అంచనా అలాగే ఆర్జే కాజల్ మొదటి నుంచి నిలకడగా ఆ రోజు నామినేషన్ కి ఏ రోజు అయితే నామినేషన్ లోకి వచ్చిందో ఆ రోజు నుంచి నిలకడగా ఆమెకు ఓటింగ్ పడుతుంది సో ఆమె ఫోర్త్ ప్లేస్ లో నిలిచింది అయితే గత వారం కూడా ఆమె నామినేషన్ లో ఉండడం ఇదే ఓటింగ్ దక్కించుకోవడం రెండో వారం కూడా అదే ఓటింగ్ రావడంతో ఆమెకు ఖచ్చితంగా ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఇది ఆమెకు ఫ్యూచర్ లో అడ్వాంటేజ్ అవుతుంది ఇక చూసుకుంటే డేంజర్ జోన్ లో ఉమాదేవి నటరాజ్ మాస్టర్ యానీ మాస్టర్ వీళ్ళు ముగ్గురు మొదటి రోజు నుంచి డేంజర్ జోన్ లోనే ఉంటున్నారు అయితే ఒక రోజు ఉమాదేవి పై చేసి సాధిస్తే ఇంకో రోజు యానీ మాస్టర్కి ఎక్కువ ఓట్లు పడ్డం ఇంకో రోజు నటరాజ్ మాస్టర్కి ఓట్లు పడ్డం ఓవరాల్ గా చూసుకుంటే ముగ్గురికి 10% లోపే అంటే ఎవరికి డబల్ డిజిట్ దాటలేదు 10% లోపే అంటే 9.5 ఇలా దగ్గరగా అంటే నువ్వా నేనా అన్నట్టు వీరి మధ్య ఓటింగ్ జరిగింది లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం అంటే నిన్న అర్ధరాత్రితో ఓటింగ్ చూసింది అప్పటి వరకు ఉన్న సమాచారం అంతా గ్యాదర్ ఇస్తే కొంచెం ఎడ్జ్తో యానీ మాస్టర్ నటరాజ్ మాస్టర్ సేవ్ అయినట్టు నేను భావిస్తున్నా ఉమాదేవి ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవుతుందని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.